ఢిల్లీ లో అర్ధరాత్రి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పార్టీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపైనే చర్చించారు. ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సుదీర్ఘ భేటీలు నిర్వహించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలు ఢిల్లీ వెళ్లి చర్చల్లో పాల్గొన్నారు. ముందుగా రేవంత్, పొంగులేటి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం ఒక్కరే పార్లమెంటుకు వెళ్లారు. 2019లో దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. తాజా శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు గురువారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన శుక్రవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను సమర్పించారు. ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఇక రాత్రి 8:40 సమయంలో కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లారు రేవంత్. కొద్దిసేపటికి మాణిక్రావు ఠాక్రే, రోహిత్ చౌదరి కేసీ ఇంటికి వచ్చారు. అక్కడే మంత్రుల శాఖలపై చర్చించారు. కానీ సీనియర్లు కొన్ని శాఖలపై ప్రత్యేకంగా పట్టుబడడంతో ఆ సమావేశంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. తర్వాత రాత్రి 10:30 వరకు వారు మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించారు. కీలక శాఖల్లో ఎవరికి ఏం కేటాయించాలనే దానిపై తీవ్రమైన కసరత్తు చేశారు. శాఖలు, ప్రోటోకాల్ విషయంలోనూ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూడమనే అంశంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. మరో 6 మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండడంతో ఆ అంశంపై చర్చ కొనసాగినట్లు సమాచారం. ఆ భేటీ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీ, అలాగే మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. శాఖల కేటాయింపుపై చర్చించిన అంశాలను ఆయనకు వివరించారు. శాఖలకు సంబంధించి ఖర్గే కొన్ని మార్పులు, చేర్పులను సూచించినట్లు తెలిసిందే. కాసేపటికి రాహుల్ కూడా అక్కడకు చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భేటీ కొనసాగింది. శాఖల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరడంతో రేవంత్ హైదరాబాద్కు బయలుదేరారు. ఇవాళ అధికారికంగా మంత్రుల శాఖలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.